రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. నదీ పరివాహక ప్రాంతాలకు సీనియర్ అధికారులను పంపాలని సీఎస్ ను ఆదేశించారు. వరద పరిస్థితులను ఎదుర్కొనే పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. రాష్ట్రంలో వానలు వరదలతో పాటు తీసుకుంటున్న చర్యలపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. నదీ పరివాహక ప్రాంతాలకు సీనియర్ అధికారులను పంపాలని సీఎస్ ను ఆదేశించారు. వరద పరిస్థితులను ఎదుర్కొనే పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. రాష్ట్రంలో వానలు వరదలతో పాటు తీసుకుంటున్న చర్యలపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఎగువ రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మీటింగ్ లో సీఎం కార్యాలయ అధికారులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో వర్షపాతం నమోదు తీరును అధికారులు సీఎం కు వివరించారు. ఎస్ఆర్ఎస్పీ కడెం ఎల్లంపల్లి స్వర్ణ కాళేశ్వరం బ్యారేజీల పరిధిలో వరద పరిస్థితిని కృష్ణా ఎగువ పరిస్థితిని ముఖ్యమంత్రికి అధికారులు బ్రీఫింగ్ చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద ప్రభావం పెరుగుతున్నదని అధికారులు సీఎం కేసీఆర్ కు తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎస్ సహా నిజామాబాద్ ఆదిలాబాద్ మంత్రులు కలెక్టర్లకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే కొత్తగూడెం ఏటూరు నాగారం మంగపేట ప్రాంతాల్లో పర్యవేక్షణకు ఆర్మీ చాపర్లో సీనియర్ అధికారులను పంపించాలన్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీములను ఆర్మూర్ నిర్మల్ భైంసా ప్రాంతాలకు తక్షణమే చేరవేయాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు రక్షణ చర్యలను చేపట్టాలని సీఎం ఆదేశించారు. అటు వర్షాలతో నిరాశ్రయులైన వారికి వసతి బట్టలు భోజన సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. కృష్ణా నదీ ప్రవాహం కూడా పెరిగే పరిస్థితి ఉన్నందున నాగార్జున సాగర్ కేంద్రంగా ఉన్నతాధికారులను పంపించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ టీంలను హెలికాప్టర్లను రప్పించాలన్నారు. గతంలో వరద పరిస్థితులను ఎదుర్కొన్న అధికారుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మరో 2 రోజుల పాటు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సిద్ధంగా ఉండాలన్నారు. ఇందుకు సంబంధించి విద్యుత్ నీటిపారుదల పోలీస్ శాఖలను సంసిద్ధం చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. రిజర్వాయర్లు ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను నెమ్మదిగా చేయాలని సూచించారు. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో విపరీతంగా వానలు పడుతున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. మహాబలేశ్వరంలో 70 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైందన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వరద పెరిగితే తక్షణమే రక్షణ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
ఏడుగురితోకూడినా ఫ్లడ్ మేనేజ్మెంట్ టీంలను పర్మనెంట్ గా ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ప్రతి సంవత్సరం వరదల రికార్డులను పాటించాలని చెప్పారు. పాత రికార్డును అనుసరించి ఆయా వరద సమయాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వరద నిర్వహణ బృందంలో యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యల మీద అవగాహన ఉన్న అధికారులను నియమించాలన్నారు. పునరావాసం క్యాంపులను నిర్వహించడంలో అవగాహన కలిగిన వ్యక్తి ఒకరు టీంలో ఉండాలన్నారు. ఆర్మీ, పోలీస్, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ వ్యవస్థలను అప్రమత్తం చేసుకోవడానికి ఒకరు, వైద్య, ఆర్ఎండి, పంచాయతీరాజ్ శాఖలను సమన్వయం చేసుకోగల అనుభవం ఉన్న అధికారి మరొకరు, జీఏడి, రెవెన్యూ, నీటిపారుదల శాఖ తదితర ఫ్లడ్ చర్యల్లో పాల్గొనే వ్యవస్థలను సమన్వయం చేసుకోగలిగే అధికారులను సభ్యులుగా ఉంచాలన్నారు. వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు శిక్షణ పొందిన అధికారులతో కూడిన టీంను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సమీక్షలో మూసీ నది వరదపైన ముఖ్యమంత్రి కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరద ఉధృతి పెరిగే పరిస్థితి ఉంటే లోతట్టు ప్రాంత ప్రజల రక్షణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీఎం కేసీఆర్ అధికారులకు వివరించారు. హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఇండ్ల నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ అధికారులకు సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డ్రైనేజీ పరిస్థితులపై ఆరా తీసిన సీఎం తక్షణమే అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. మారిన పరిస్థితుల్లో తెలంగాణలో ఇక నుంచి కరువు పరిస్థితులు ఉండవని, వరద పరిస్థితులను ఎదుర్కొనే పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. ఆగస్టు 10 వరకు వర్షాలు కొనసాగే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజారక్షణ కోసం అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం కేసీఆర్. ఆర్ఎండ్బి శాఖ వరద పరిస్థితులను ముందుగానే అంచనా వేయాలన్నారు. ఇతర శాఖల సమన్వయంతో బ్రిడ్జిలు, రోడ్ల పరిస్థితులను పరిశీలిస్తూ ప్రజా రవాణా వ్యవస్థను కంట్రోల్ చేసుకోవాలని చెప్పారు. అటు రాష్ట్ర ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండి స్వీయ నియంత్రణ పాటిస్తూ వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగులు, వంకలు, చెరువులు, కుంటల వైపు వెళ్లకూడదని సూచించారు. వరద ఉధృతిలో వాగులు, వంకలు దాటేందుకు సాహస కృత్యాలకు పాల్పడకుండా ఉండాలని హెచ్చరించారు. పిల్లా పాపలను కనిపెట్టుకుంటూ ఉండాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.